हैदराबाद वड़गल्ल वर्षं कुरुस्तोंदी पलु चोट्ल भारी वर्षं कुरुस्तोंदी ईदुरुगालतो कुंडपोत वर्षं पड़तोंदी पलु चोट्ल वड़गल्ल कूडा पड़िनट्टुगा समाचारं सिकिंद्राबाद परिसर प्रांताल्लो वड़गल्ल वर्षं कुरिसिंदी विजुअल्स मनं चूडवच्चु हैदराबाद कुरिसिनटुवंटी वड़गल्ल वर्षानिकि संबंधिंचिन विजुअल्स पंजागुट्ट असेंब्ली परिसर प्रांताल्लो ईदुरुगालतो कूडिन भारी वर्षं पड़िंदी हैदराबाद वड़गल्ल वर्षं भारी वर्षा की संबंधी पूर्ति विवरालु मा प्रतिनिधि राधाकृष्ण अंदिस्तारु राधाकृष्ण वेदर अपडेट एंटी चक्री प्रस्तम मन चूस नारायणगूड चौरसा दर उम इक पूर्ति स्थाई में भारी वर्ष मन को उदय ना पूर्ति एंड उ दट्ट एंड असल ऊपरावक उसारी वातावरण मत मारी को सपट कृतमे अंत दादापू गंट कृतमे मब्बुल मत चुट व्यापन जरिएसारी वर्ष मोदल प्रस्तम चुक मुझे कुर्ची वर्ष आ तर सारी भारी स्थाई की चेरको जरूरी प्रस्तम मन नारायणगूड चेरोसा दर उम इक पैस्थित मन चूड़ा चाल मंद वाहनदार फ्लैओवर् अलगे मेट्रो पिलर कलदाचुक पैस्थित अलगे वर्ष में हनुमान विजय यात्रा को हनुमान भक्त इतर प्रांाल वचने भक्त यात्रो पागर वाल वर्षा खातर चेयक यधाविधि यात्रो को पैस्थित मन को कड़ी प्रस्तम मन चूस्ट एरगा विजुअल्स भारी वर्ष कनबड़ी मरक वेप यात्र को उदय ना एंड वेड़ी की तट्को का इपड़ वरस वातावरण मारी जी नारायणगूड ने क्या हैदराबाद चाला प्रांसारी वातावरण मत मारी पैस्थित मन कनबड़ी दादापू रे गंटल वरक एंड बीभत्स उम्मीदी तट्को वेड़ चोट चेस जरूरी का तरवा पैस्थित मत पूर्ति मारी मब्बुल मोतम चुट्ट आ तर वर्षारी प्रारंभ जरूरी प्रस्तमें हैदराबाद नारायणगूड तो अलवाल अलागे सिकिंद्राबाद मरको प्राता भारी स्थाई वर्ष को आया प्राता अवसर मैंने चर्यलव अधिकार इप्ड यात्री इक ना दादापू ताड़बंड वरकू यात्र वेलाबी यात्रा वे दारी रोड वाननीर निचना वाट తీసేందుకు అవసరమైన చర్యల్లో భాగంగా జీహెచ్ఎంసీ అధికారులతో సమన్వయంతో వాళ్ళు పనిచేస్తున్నారు యాత్రని సజావుగా సాఫీగా సాగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు కొద్దిసేపటి క్రితం యాత్ర ప్రారంభమైన తర్వాత మధ్యలో భారీ వర్షం రావడంతో వైఎంసీఏ దగ్గర ఉన్న మెట్రో స్టేషన్ కింద యాత్రను మొత్తం కూడా బజరంగ దళకు సంబంధించిన నిర్వాహకులు ఆపివేశారు ఆ తర్వాత కొద్దిగా వాన తగ్గిన తర్వాత మళ్ళీ యాత్రను ప్రారంభించారు కానీ నారాయణగూడ వరకు చేరుకునేసరికి భారీగా వర్షం నమోదు కావడం జరిగింది దీంతో యాత్రను ప్రస్తమైతే ఇక్కడ ప్రధానంగా నారాయణగూడ చౌరస్తా వద్ద ఫ్లైఓవర్ల కింద ప్రస్తమైతే నిలిపివేసిన దుస్థితి మనకు కనబడుతుంది ఎందుకంటే ఇక్కడ నుండి ముందుకు వెళ్ళాలన్నా కూడా భారీ వర్షం ఒకవైపు కురుస్తుంది కాబట్టి ఈ క్రమంలో వాహనదారులు ఒకవైపు అందరూ కూడా ఫ్లైఓవర్ల కింద నిల్చొని ఉన్నారు అలాగే కొంతమంది మాత్రం వానలో ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు ఎదురుగా కొంతమంది కాషాయపు జెండాలను పట్టుకొని వానలో డీజే సౌండ్లతో నృత్యాలు చేస్తున్న సందర్భం మనం ఎదురుగా చూడవచ్చు మొత్తానికైతే హైదరాబాద్ లో పరిస్థితి మొత్తం మారిపోయింది ఎండ వేడిమితో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్న సందర్భంలో వరుసగా వర్షం పడడం అనేది కొంత వాళ్ళకందరికీ కూడా ఆహ్లాదాన్ని కలిగించింది అనేది మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతం అయితే నారాయణగూడ వరకు చేరుకుంది ప్రస్తుతం ఇక్కడ ర్యాలీని నిలిపివేశారు మరికొద్ది సేపట్లో వర్షం తగ్గిన తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ ఈ విజయయాత్ర ప్రారంభం కానుంది ఇక్కడ నుండి తాడబండ వరకు మరొక 11 కిలోమీటర్ల పైగా దూరం ఉంది కాబట్టి సాయంత్రం 6 నుంచి 7 వరకు తాడబండకు వరకు చేరుకునే అవకాశం ఉంది ఒకవేళ వర్షం గనక పడిపోయి పడక గనక ఉండి ఉంటే 5 గంటల వరకే ఈ హనుమాన్ విజయయాత్ర ముగిసేది చక్రి రైట్ థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ సర్ దాకృష్ణ ప్రస్తుతం హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షానికి సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం పలు ప్రాంతాల్లో వడగళ్ళ వర్షం కూడా కురిసింది నిన్నటి నుంచి వర్షం పడుతూ ఉంది నిన్న కూడా హఠాత్తుగా వర్షం కురిసి మొత్తం కూడా అందరిని తడిపినటువంటి పరిస్థితి ఈ రోజు కూడా దాదాపుగా నిన్న కురిసిన సమయానికి వర్షం ప్రారంభమైంది ఈదురుగాలతో కూడిన భారీ వర్షం కురుస్తున్నట్టుగా తెలుస్తుంది పలు ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ అయినట్టుగా తెలుస్తుంది తెలంగాణకి మరో రెండు రోజుల పాటు ఈ వర్షాలు ఉండే అవకాశం కనబడుతోంది ఎర్రటి ఎండలు సమ్మర్ వేడిని హీటెక్కిస్తూ ఉంటే మరోవైపు వానలు కురిసి చల్లబరుస్తూ ఉన్నాయి ప్రస్తుతం మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది వడగళ్ల వర్షం కూడా కురిసింది కొన్ని ప్రాంతాల్లో